భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మూడో తరగతి చదువుతున్న వాహిద్ పరీక్ష రాసి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్న వాహిద్ ని శివనగర్ వీధిలో వీధి కుక్కలు వెంబడించి తీవ్రంగా కరిచాయి. ఈ విషయం తెలుసుకున్న వాహిద్ తండ్రి రహీం హుటహుటిన హాస్పిటల్కి తరలించి వైద్యం చేయించారు. రోజురోజుకి వీధి కుక్కల దాడులు పెరిగి పిల్లలు ప్రాణభయంతో గజగజ వణుకుతున్నారని, ఇలాంటి పరిస్థితులలో పాఠశాలలో కూడా పంపించలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు. పిల్లల్ని స్కూల్కు పంపించాలంటే చాలా భయంగా ఉంది అన్నారు. ఇకనైనా ప్రభుత్వం పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్కూల్లో ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుండగా మరి వీధి కుక్కలు వెంబడించి కరిచాయండి. మరి ఇలా అయితే స్కూల్కు పంపించాలంటే పిల్లగాలని భయంగా ఉందండి. మున్సిపాలిటీ వారు ఈ విషయాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలని వాహిద్ అనే కుర్రాడు వికలాంగుల కాలనీ స్కూల్ నుంచి మూడవ తరగతి పరీక్ష రాసి తిరిగి వస్తుండగా వీధి కుక్కలు వెంబడించి చాలా దూరంగా వెంబడించి బాగా కరిచాయి. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. మరి పాల్వంచ మున్సిపాలిటీ వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నాను.